ఛానల్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా ఏ విధంగా చెక్ చేయాలో తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందు మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి కదా. సో పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర పాస్వర్డ్ ఎక్స్పైర్ అయి ఉంటే ఫస్ట్ పాస్వర్డ్ అనేది అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. ఇప్పుడు ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉన్నాము. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. దీంట్లో ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, పిఎఫ్ అప్లై చేసినప్పుడు కానీ క్లెయిమ్ సెటిల్ అయిందా రిజెక్ట్ అయిందా తెలుస్తుంది. సో ఇప్పుడు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీరు టూ కంపెనీస్లో డ్యూటీ చేశారు. సో ఫస్ట్ కంపెనీ యొక్క అమౌంట్ని సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో ఇది ఫస్ట్ కంపెనీ పిఎఫ్ అకౌంటు, దాని తర్వాత ఇది సెకండ్ కంపెనీ పిఎఫ్ అకౌంటు. సో ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ అని వస్తుంది. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ వస్తే మన యొక్క పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందని గమనించాలి. అలానే పిఎఫ్ పాస్బుక్ కూడా చెక్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ అని వస్తుంది. ఇది ఓల్డ్ వర్షన్. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏ విధంగా వస్తుందో ఇక్కడ మీకు చూపిస్తాను. ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ అని వచ్చినా, లేదంటే ఇక్కడ నాట్ అవైలబుల్ అని వస్తుంది. నాట్ అవైలబుల్ అని వచ్చినా కూడా పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయినట్లే మనము గమనించాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేమో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ వచ్చింది కదా, ఇలా వచ్చినా కూడా పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయినట్లే. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేటెస్ట్గా ఈ విధంగా వస్తుంది మనకు, నాట్ అవైలబుల్ అనేసి. సో ఇది ఫస్ట్ కంపెనీ, ఇది సెకండ్ కంపెనీ. సో ఇక్కడ మనకు ప్రీవియస్ కంపెనీ కనిపిస్తుంది, దాని తర్వాత ప్రజెంట్ అకౌంట్ అని కనిపిస్తుంది. సో ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని న్యూ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది, కానీ ఇక్కడ చూడండి నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఇలా నాట్ అవైలబుల్ అని వచ్చినా కూడా మనకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందనే మనం గమనించాలి. సో ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా అని ఏ విధంగా చూడాలి, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఏ విధంగా చూడాలి అంటే, ఇప్పుడు మనము ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవుదాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మనము చూద్దాము పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా. ఓకే ఫ్రెండ్స్, పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవుతూనే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇప్పుడు క్లెయిమ్స్ పైన క్లిక్ చేయాలి. క్లెయిమ్స్ పైన క్లిక్ చేస్తే మన యొక్క పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా, క్లెయిమ్ సెటిల్ అయిందా, సెటిల్ అయితే ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము సెటిల్డ్ క్లెయిమ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా అంటే చూడండి, పిఎఫ్ ఫామ్ 13 ట్రాన్స్ఫర్ అవుట్ కనిపిస్తుంది కదా. సో ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. 62,461 రూపీస్ ఇక్కడ పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది. సో ఇప్పుడు ఈ విధంగా మనకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా అనేది తెలుస్తూ ఉంటుంది. గతంలో ఏంటంటే మనకు ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ అని వస్తేనే మనకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవుతుందని తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ దగ్గర నాట్ అవైలబుల్ అని వస్తున్నా కూడా పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని గమనించాలి. అది ఎలా గమనించాలి? పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఫామ్ 13 ట్రాన్స్ఫర్ అవుట్ అని కనిపించేసి ఎంత పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మన యొక్క పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా, ట్రాన్స్ఫర్ అయితే ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది అనేది మనకు డేట్తో సహా పూర్తి వివరాలు తెలుస్తాయి. సో ఈ వీడియోలో మీకు పిఎఫ్ ట్రాన్స్ఫరు ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలిసిందనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.